తాటి చెట్ల నుండి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్ గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తున్నది. దోబీ ఘాట్లకు లాండ్రీలకు సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించడంతో పాటు నూలు రసాయనాలపై 50% సబ్సిడీ ఇస్తున్నది. నేతనల కూడా రైతనల మాదిరిగానే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణ ఇస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా పెరగడం సంతోషం కలిగిస్తున్నది. తెలంగాణ ప్రాంతం సర్వ మతాల సంస్కృతుల సంగమ స్థానం. ప్రభుత్వం సకల మతాలను సమభావంతో ఆదరిస్తున్నది. తెలంగాణ గంగా జమున తహజీబ్ను కొనసాగిస్తూ ఉన్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసింది. మైనారిటీ బాలికల కోసం 50% గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనివల్ల మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18% ఉంటే నేటి 42% పెరిగింది. బతుకమ్మ బోనాలు రంజాన్ క్రిస్మస్ వంటి పండుగలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది సకల జనుల సంతోషాన్ని నింపుతున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణల ఫలితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతూ ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారానికి తగిన సంస్కరణలు తెచ్చింది. భూ రికార్డులు ప్రక్షాళన చేసి రైతుల కొత్త పాస్ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శక కోసం ధరణి పోర్టల్ రూపొందించడం జరిగింది. దీంతో ప్రజలకు ప్రయాస లేకుండా సులభతరంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ధరణి పోర్టల్ భూ పరిపాలనలో నవశకానికి నాంది పలికింది. రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. మా గూడెంలో మా పాలన, మా తండాలో మా పాలన అనే ఎస్టీ సామాజిక వర్గాల చిరకాల వాంఛకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని గూడెలు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులు అయ్యారు. ప్రభుత్వం ఈ పంచాయతీలకు సొంత భవనాలు కూడా నిర్మిస్తున్నది. 30 జిల్లాల్లో అన్ని అంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మాణమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నది. 7 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 7 అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటోంది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభించడానికి వీలుగా నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా వైభవంగా తీర్చిదిద్దుకున్నాం. 1000 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇదే విధంగా తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలతో ఉండడం మన అదృష్టం. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతూ పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్ నీటి సరఫరా, రాష్ట్రంలో పరిడవిల్లుతున్న శాంతి భద్రతలు,
సుస్థిర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్లలో మొత్తం 232,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16,48,956 ఉద్యోగాల కల్పన జరిగింది. ఇక ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నది. 1500కు పైగా పెద్ద చిన్న ఐటీ పరిశ్రమలు నేడు హైదరాబాద్లో కొలువై ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐబీఎం, కాగ్నిజెంట్, అమెజాన్, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి. తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల విలువ 1,83,569 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఐటీ రంగంలో మనం సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణల శాఖ రూపొందించిన సుపరిపాలన సూచిలో మన రాష్ట్రం పరిశ్రమలు వాణిజ్య రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ 8 ఏళ్లలో ఐటీ రంగంలో నూతనంగా 7,78,121 ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక ఐటీ రంగాలలో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య పంచుకున్న ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రం అవతరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ను మంజూరు చేయడం జరిగింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్మెంట్ అందించింది. కరోనా కష్టాలు వెంటాడుతున్నా సరే కొత్త పీఆర్సీలో 30% ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేస్తున్నది. ప్రభుత్వం ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్ ప్రభుత్వ సిబ్బందికి ఈ 30% వేతన పెంపును ప్రభుత్వం వర్తింపజేసింది. నేడు దేశంలో అత్యధిక స్థాయి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే వారు మన తెలంగాణ ఉద్యోగులని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా విధ్వంసం అనంతరం ఆయా వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం అంత తేలికైన పని కాదు. 6 దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో వివిధ రంగాలలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. అదే సందర్భంలో మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవడంలో ఆనందం కూడా ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం ద్వారా మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామీణ పట్టణాభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నది. గ్రామీణ స్థానిక సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెల 256,66,00,000 రూపాయల నిధులు నేరుగా విడుదల చేస్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందించి చెత్త, ఇతర వ్యవహారాల నిర్వహణ కోసం డంప్యార్డు, మరమ్మతులకు సగౌరవంగా అంత్యక్రియల కోసం ఆధునిక వస్తువులతో వైకుంఠ ధామాలను సైతం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తోబకు ఇరువైపులా పచ్చని చెట్లు, నర్సరీలు, ప్రకృతి వనాలతో పల్లెలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పచ్చదనం, పారిశుద్ధ్యం వెలివిరుస్తున్న తెలంగాణ గ్రామాలు గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. గ్రామీణ జీవన ప్రమాణాలలో గుణాత్మకమైన అభివృద్ధి వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నేడు దేశవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు, ఆదరణ లభిస్తున్నది.